హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఏంటంటే ఇంతకుముందు ప్రైమరీ హెల్త్ సెంటర్కి వెళ్ళాం కదా, ఇది కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్ లాంటిది. సో కాకపోతే దీని పేరు ఏమంటే ఆరోగ్య సంరక్షణ మరియు వికాస కేంద్రం అంట, ఆయుష్మాన్ భారత్. సో ఇక్కడికైతే వచ్చామన్నమాట. ఇక్కడ కూడా ఎవ్రీ మంత్ చూపించుకుని రిపోర్ట్స్ అయితే రాయించుకోవాలి మన హెల్త్ ఎట్లా ఉంది ఏంటి అనేది. సో ఒకసారి లోపలికి వెళ్ళి అయితే మొత్తం చెక్ చేయించుకుందాం. డాక్టర్ గారు కూడా ఉంటారనమాట. సో వెనకాల చూసారుగా 104 వెహికల్ అయితే కనిపిస్తుంది. దీంట్లో మొత్తం మెడిసిన్ అంతా వస్తుందన్నమాట. ఇక్కడ ప్రతి అంటే ప్రతి హెల్త్ ఇష్యూకి కూడా మంచి మెడిసిన్ అయితే ఇస్తారు, డబ్బులేం తీసుకోరు, ఫ్రీ అనమాట, గవర్నమెంట్కి సంబంధించింది. సో తనకైతే ఒకసారి లోపల బీపీ అలాగే షుగరు టెస్ట్ అన్నీ చేసి మొత్తం చేయించి రిపోర్ట్స్ అయితే రాయించుకున్నాం ఈరోజు. సో నెక్స్ట్ లోపలికి అయితే వెళ్దాం. ముందుగా లోపలికి వెళ్ళిన తర్వాత ఎంతమంది వచ్చారు ఏంటి చెక్ చేసి ఈ విధంగా సైన్ అయితే కనుక పెట్టించుకున్నాం అనమాట. ఆ తర్వాత మాకన్నా ముందు చాలా మంది వచ్చారనమాట, కాబట్టి మేమైతే కనుక వెయిట్ చేసాము. అంటే ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు వచ్చారనమాట అక్కడికి 104 వెహికల్, కాబట్టి చాలామంది అన్ని వాళ్ళు అనమాట, ప్రెగ్నెన్సీ వాళ్ళు అని కాదు అంత అన్ని వాళ్ళు వచ్చారు. ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ బీపీ అది నాకు చెక్ చేస్తున్నారు. బీపీ అయితే కనుక చూసి నార్మల్గానే ఉంది అయితే కనుక చెప్పారనమాట. అలాగే నెక్స్ట్ నాకు ఇక్కడ ఏం చేస్తున్నారంటే మామూలుగా బ్లడ్ టెస్ట్ అనమాట, అంటే బ్లడ్ ఎంత ఉంది అలాగే షుగరు ఉందా లేదా అనేది కూడా ఇక్కడైతే కనుక చెక్ చేస్తున్నారు. షుగర్ ఇదంతా కూడా నాకు నార్మల్గానే ఉందన్నమాట. ఈ విధంగా చెక్ చేశారు. ఇదైతే కనుక కొంచెం నొప్పి అయితే వచ్చిందనమాట. నాకు ఇంజెక్షన్ అయినా సరే భయమే అనిపిస్తుంది నాకు, కాబట్టి ఫస్ట్ అయితే కనుక కొంచెం భయపడ్డాను. కొంతసేపు అయితే కనుక ఈ విధంగా టెస్ట్లు అయితే కనుక చేశారు, అప్పటికప్పుడే రిపోర్ట్స్ అనేవి వచ్చేసినాయి అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అయితే నాకన్నా ముందు వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి డాక్టర్ని కలవడానికి ఇక్కడైతే కనుక నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళడానికి అయితే కనుక వెయిట్ చేస్తున్నాను అనమాట. అప్పటికప్పుడు ఈ విధంగా చెక్ చేసుకోవడం అయితే కనుక చాలా మంచిది, ఎందుకంటే మనకి ఏంటి బీపీ షుగర్ అన్నీ కూడా చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇక్కడైతే డాక్టర్ గారు రిపోర్ట్స్ అన్నీ కూడా చెక్ చేశారనమాట, చెక్ చేసి టాబ్లెట్స్ రాశారు. సో చూపించుకుని మొత్తం రాయించుకున్నాం అనమాట, అంతా నార్మల్గానే ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి 2 టాబ్లెట్స్ అయితే తీసుకున్నా, ఇవేమో గ్యాస్ టాబ్లెట్లు చప్పరించేవి, జస్ట్ అక్కడ పేరు రాయించుకుంటే మనం తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఇవేమో పరగడ వేసుకునే బిల్లలు అనమాట గ్యాస్కి సంబంధించి. 2 ఫ్రీగానే ఇచ్చారు, 1 రూపాయి అయితే ఛార్జ్ చేయలేదు మా దగ్గర అయితే. సో అదనమాట, మీరు కూడా మీ దగ్గరలో ఉన్న మీ విలేజ్లో ఉన్న హెల్త్ సెంటర్స్ని అయితే యూజ్ చేసుకోండి, మొత్తం ఫ్రీనే కాబట్టి టెస్టులు కానీ మెడిసిన్ కానీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.